రండి రండి బండికి ఎక్కించండి. తానే అన్ని బండికి ఎక్కించేసినట్టే. వెరీ గుడ్, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. మీరా మీరా, మీరు మార్కెట్కి వెళ్తే మరి ఇక మేమున్నది ఎందుకు తానే? మీరు వద్దులే, నేను వెళ్ళొస్తాను. అది కాదులేరా, అయ్యగారికి మన మీద ఇంకా నమ్మకం కుదరలేదు. అలాగే ఉంది చూస్తుంటాను. ఆగండి ఆగండి, మీ మీద నమ్మకం లేక మీకు అనుభవం లేదని అలా అన్నాను. సరే మీరే వెళ్ళండి. సరే ఏ సరికి ఎంత ధరకు అమ్ముతారు? వంకాయల కిలో. ఏది ఎంత కమ్మినా మొత్తానికి అధిక లాభాలకే అమ్ముతాం. తప్పు తప్పు, మనకు అధిక లాభాలు వద్దు, న్యాయమైన ధరలకే మన సరుకులు అమ్మాలి. న్యాయమైన ధరకే అమ్ముతాం. మరి న్యాయమైన ధర అంటే ఎంత అంటే? సరే లోపలికి వెళ్ళి ఏసరికి ఎంత కమ్మాలో కాగితం మీద రాసుకొస్తాను, ఉండండి. ఆయన రాసిస్తాడు, మనం చదవద్దు. ఏం చదువుతాను రా. ఈ మొహం నీకేం తెలుసు రా, వాడిక పెద్ద బాల శిష్యులాగా చదివాడు. ఎస్ ఎస్ నేను రీడరా. ఇదిగో సరుకుల సరళని వివరంగా రాశాను. అది మా పెద్ద బాల శిష్యం అండి. చూడండి, మీరందరూ రైతులు, మార్కెట్ లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వాళ్లకు మీకు తేడా తెలియాలి. మార్కెట్ గా ఈ అవతారాలతో మార్కెట్ కి వెళ్తున్నారా? అవును. జనం చూసి దయ్యాలని జడుచుకుని పారిపోతారు. ముందా ముఖాల మీద ఉన్న పొదలు తుప్పలు నరికి కాస్త మనుషుల రూపంలో వెళ్ళండి. రే సన్యాసి, మన మొహం మీద పొదలు ఎక్కడున్నాయిరా? రే ఇదేమో తుప్ప, ఇదేమో పొదరా. ఏ స్వామి, ఏనని మార్కెట్కి పంపుతున్నావే, తిన్నగా తిరిగి వస్తారంట. చూద్దాం, నమ్మకం అనేది లేకుండా ఏ పని చేయలేము. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే నిజంగా పెళ్లి కొడుకులాగా ఉన్నారు. పెళ్లి కూతురు లేరు. పొద్దుగోక ముందే తిరిగి రావాలి. పొద్దుగూకేసరికి ఇక్కడ వాలిపోతాం స్వామి. శుభం, వెళ్ళి రండి. అయితే నేను కూడా వెళ్ళొస్తాను స్వామి. మళ్ళా రావద్దు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. చాలా రోజులైంది, ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎక్కడ మీ శిష్యులు? ఆ బండి మీద మీకు ఎదురయ్యారుగా. ఏమిటి, ఆ బండి మీద ఉన్నది వాళ్ళ? అవునండి, నేను గుర్తుపట్టలేకపోయాను. ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్ కి కూరగాయలు అమ్మడానికి పంపిస్తున్నాను. వాట్, నువ్వు వెంట లేకుండా వాళ్ళని పంపిస్తున్నావా? మరేం పర్వాలేదండి, వాళ్ళ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం కుదిరింది. యు ఆర్ టేకింగ్ ఎ గ్రేట్ రిస్క్ మై బాయ్. కాఫీ తీసుకెళ్తారు కదా రండి. థ్యాంక్ యూ. పొట్లకాయ ఎంత? రూపాయి. గుమ్మడికాయ 3 రూపాయలు. టొమాటోలు ఎంత? కిలో 5 రూపాయలు. ఏంటయ్యా అన్యాయం మరీ మండిస్తున్నావు? అంతేనయ్యా, మార్కెట్ రేటు అంతే, ఒకే రేటు. ఇచ్చుకుంటే తీసుకోలేదు. మరి ఎంత ధర అయితే ఎట్లాగే పేదాలం ప్రతిది. బతకపోతే చావుండయ్యా, జనాభా తగ్గుద్ది. ఈ మాకేం ఊరికే రాలేదు, మేము డబ్బిచ్చి కొన్నవే. కొట్లు అద్దె కట్టాలి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, మా పెట్టుబడికి వడ్డీ కట్టాలి, ఆ పైన మిగిలింది మాకు లాభం. నెల స్వల్పము ఫలం అధికం, పొట్లకాయ 10 పైసలు. రండి, ఎవరో కొరగలమన్నారు. ఎక్కడ బాగా రావా? రండి రండి. ఎవర్రా వాళ్ళు, మన పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారు. చూస్తావేరా, పోయి లాక్కరా. తన్ని లాక్కొస్తున్నా. రే ఎవరు ఆగక్కడ. వంటాడు రా, చెప్పగాడు. ఏరా ఇటొచ్చావు, కాయగూరలు కొంటావా? అంతేకాదు, మీరెంత మాత్రం ఇక్కడ కాయగూరలు అమ్మడానికి వీలేదు. వీల్లేదనడానికి నువ్వెవడవిరా? నేను కాదండి, ఆయన చెప్పన్నారు. ఆయన ఎవర్రా? మా నేనదండి. అయ్యా వాళ్ళతో పేచి పెడితే లాభం లేదు. ఎవర్రా వాళ్ళు? హచ్చి కూలీ కోర్లు. కూలీ కోట్ల ఇక్కడికి వచ్చారు, గాంధీనగర్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు భయపడే నేను పనిచ్చి పెట్టేసి పారిపోయిచ్చేశాను. అయ్యా మీరు వాళ్ళతో రాజీ పడండి, లేకపోతే ముక్క ముక్కలుగా నరికేస్తారు. అంతేనంటావా? ఆ పప్పులు మా దగ్గర ఉండకవరా సోదరా. గురు లాభం లేదు, వాళ్ళు మొరట మనుషులు, మన మాట వినరు. ఓహో సోదరులారా, మీ ఇష్టం వచ్చిన ధరకే మీరు అమ్ముకోండి, నేను మాత్రం పేచీలకు దిగ మనిషిని కాదు. అది మోహం చెబుతుంది. కానీ నాకు చిన్న మాట, సాటి వ్యాపారులు,
మనం మన స్నేహంగా ఉండాలి. అందుకని మీరంతా ఈ రాత్రికి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఈ రాత్రిగా వీల్లేదు, పొద్దు ఒకేసారి తిరిగి రమ్మని మా అయ్యగారు ఆర్డర్. చీకటి పడి వెళ్తే మా అయ్యగారు కోపం పిలుచుకుంటారు. మేము రాము. నీ పెందరాడే ముగించి పంపిస్తాను. భోజనానికి ఉండక్కర్లేదు, కొద్దిగా టీ తాగి విడిదురుగాను. ఆలస్యం అవుతుందేమోరా. పర్వాలేదు లేదా, పాపంతా బతిమిలాడుతున్నాడు. అయ్యగారితో సర్ది చెప్దానండి. మనం వెళ్ళకపోతే ఆయన మరీ ఇది అయిపోతాడు. అలాగే వస్తాం. ధన్యుణ్ణి. వెంటనే కోపలు అమ్మేసేయండి. వచ్చేసారు. సరే, వాళ్ళకి ఎందుకు అదో మాదిరిగా ఉన్నారు. నన్ను చూసి పలకరించకుండా కూడా లోపల గడిపోయారు. ఏం జరిగింది? అదంతా రేపు పొద్దున్న చూసుకోవచ్చుగా. అసలు ఏం జరిగింది సరోజ? ఇప్పుడు అదంతా ఎందుకు స్వామి? ఏదో పాత అలవాటు, కక్కుర్తి పడ్డారు. అంటే ఏం చేశారు చెప్పు సరోజ, ఏం చేశారు? ఏదో కాస్త తాగొచ్చారు. శ్రమంతా వృధా అయింది. నా ఆశయం మట్టి పాలైంది బాబు, మట్టి పాలైంది.
ఆ కత్తుల వల్ల ఏమవుతుంది? ఇదిగో దీంట్లో ఇంకా 5 తుటాలు మిగిలున్నాయి. కాల్చండి, నన్ను చిత్రవధ చెయ్యండి, కసిదీరా కాల్చండి. మీరు మంచి వాళ్ళుగా మారిపోయారు, మనుషులైనారు, నా ఆశయం నెరవేర్చారు, నా మాట నిలబెట్టారు అని సగర్వంగా ఈ రోజు ఉదయం ఏ సూపరింటెండెంట్ గారికి నేను చెప్పుకున్నా. కానీ సాయంకాలం లోపుగానే మళ్ళీ ఇంత పని చేశారు, నా నమ్మకాన్ని నాశనం చేశారు, నా కృషి అంతా బూడిద పాలు చేశారు, నా గుండెల్లో కత్తులు దూశారు. నా ముఖం ఎలా లోకానికి చూపదు? నలుగురిలో నేను తలెత్తుకుని ఎలా తిరగను? ఈ అవమానం భరించటకంటే చావటం మీరు, మీ చేతుల్లో చావటం అంతకంటే మీరు. పాపాత్ములారా, మీ దేవుణ్ణి మీరే చంపుకుంటున్నారా? మీ చేతులతో మీ కళ్ళని మీరే పొడుచుకుంటున్నారా? మీకు తన జీవితాన్నే అర్పించాడే, మీకోసం రాత్రి పగళ్ళు తప్పించిపోతున్నాడే. పెడదోవులు పట్టి పశువుల్లా తయారైన మిమ్మల్ని మంచి దారికి తేవాలని, మనుషులుగా మార్చాలని తన తపస్సునే దారిపోస్తున్నాడే. అటువంటి ఈ మహాత్ముని పట్టలు పెట్టుకుంటారా? చావంటే నాకు భయం లేదు, ఇంత మంచి చావు నాకు లభిస్తుందా? ప్రాణాలు అర్పించడానికైనా ఒక ఆదర్శం లక్ష్యం కావాలి. నాకిప్పుడు అది లభించింది, ఈ చావుతోనైనా నాకు ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈ రెంటిలో ఏదో ఒకటి ఇప్పుడు తీరిపోవాలి. మీరు మంచి మనుషులుగానైనా మారాలి, లేదా మీ పశుత్వానికి నేను బలినా కావాలి. చెప్పండి, ఎందుకు సందేహం? కావచ్చు. పాతాలకు వేనవేలు దారులున్నవి, కర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. పాపాలకు వేనవేలు దారులున్నవి, కర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. నీతి ఊపిరిగా నిలపాలి, న్యాయమే బాటగా సాగాలి. మనిషిలోని మనసుతో